ప్రపంచాన్ని కబలిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టడానికి సహకరిస్తున్న దేశ రాష్ట ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు తూర్పు గోదావరి జిల్లా అమలాపురం పార్లమెంట్ సభ్యురాలు అనురాధ. కరోనా వైరస్ ఎవరికీ చుట్టం కాదని ఎవరికైనా అనుమానం అనిపిస్తే తక్షణం పరీక్ష చేయించుకోవాలని హెచ్చరించారు. ప్రజలందరూ కూడా చాలా చక్కగా సహకరించుకుంటూ 21 రోజుల లాక్డౌన్ని సక్సెస్ఫుల్గా చేసుకుంటూ ఎవరికి వారు వీళ్ళకి పరిమితమై పరిశుభ్రత అనేది పాటిస్తూ అలాగే భౌతిక దూరం అనేది పాటిస్తూ ఎవరైతే మన గ్రామ వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ పాటించుకుంటూ ఇన్ని రోజులు సహకరించారు. అలాగే మనకి తెలుసు నిన్న మన ప్రధానమంత్రి గారు ఈ లాక్డౌన్ అనే దాన్ని నెలాఖరు వరకు అంటే మే 3వ తారీఖు వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో దీనికి ముఖ్య కారణం ఏంటంటే మన దేశంలో ఇప్పటికే చాలా వరకు ప్రజలందరూ సహకరిస్తున్నారు. ఇలాగే ఈ సహకారం అనేది కొనసాగితే మనము ఈ వైరస్ అనే దాన్ని ఇంకా మరింత తొందరగా కంట్రోల్ చేసుకోగలుగుతాము అనేది ఉద్దేశం. ఇప్పటికే ఏంటంటే మనకి దేశవ్యాప్తంగా కొన్ని కేసులు పెరుగుతూ వస్తున్నాయి. సో ఏంటంటే మనకి అనుకోని పరిస్థితుల్లో కొన్ని కొన్ని చోట్ల చెప్పాలి అంటే భయపడుతున్నారో లేకపోతే ఏమైనా బయటకు వస్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారో అన్న ఒక చిన్న సందేహంతో ఇంటికి పరిమితం అయిపోతున్నారు. వాళ్ళకి వచ్చిన ఆ వైరస్ని వాళ్ళు ఎంత తొందరగా ఒక మెడికల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుంటే అంత మంచిది. అందరికీ వైరస్ వస్తుంది అని మనం చెప్పలేం, కానీ ఎవరికి వస్తుంది అనేది కూడా మనకి మనం చెప్పలేం. కాబట్టి ఏమాత్రం అనుమానం ఉన్న దగ్గు జలుబు మనకి టీవీలో చెప్తున్నారు సింటమ్స్ ఎలా ఉంటాయనేది. ఎవరైనా సరే సింటమ్స్ ఉన్నాయి మనకి వెళ్ళి చెక్ చేయించుకుంటే మంచిది అని ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళితే కనుక మనమే కాకుండా మనతో పాటు మన ఇంటి ముఖ్యంగా మన ఇంటి ఫ్యామిలీ వాళ్ళని మనం రక్షించుకోగలుగుతాం. ఫ్యామిలీతో పాటు మన పక్క ప్రజల్ని మన ఊర్లో వాళ్ళని అలాగే మన చుట్టుపక్కల మన తెలిసిన వాళ్ళందరినీ కూడా మనం ఈ